మరికొన్ని రోజుల్లో కోట్లాది మంది హిందూ భక్తులు ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న మహోత్తరమైన ఘట్టం సాక్షాత్కారం కాబోతుంది. ఈ నేపథ్యంలో రామ మందిరం తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఆలయ నిర్మాణానికి వాడుతున్న ప్రతి వస్తువుకు ఒక ప్రత్యేకత ఉంది. రామ మందిర నిర్మాణంలో వాడుతున్న ఇటుక మొదలుకొని రాముని విగ్రహం వరకు ప్రత్యేకంగా ఎంపిక చేసిన వస్తువులనే వాడుతున్నారు. ఈ తరుణంలో రామ మందిరంపై ఎగిరే జెండాకి కూడా ఒక ప్రత్యేకత ఉంది. అసలు ఆ జెండా ప్రత్యేకత ఏంటో మనం ఈ వీడియోలో చూద్దాం. రామ మందిరంపై ఎగరవేయబోతున్న జెండా పైన ఉదయిస్తున్న సూర్యుడు, సూర్యుడి లోపల జై శ్రీరామ్ అనే నినాదం పక్కన దేవకాంచన చెట్టు చిహ్నంగా చిత్రీకరించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రేవాలోని హర్దువా గ్రామానికి చెందిన లలిత్ మిశ్రా సుమారు 100 జెండాలను రామ మందిర ప్రాణప్రతిష్టాపన కార్యక్రమానికి పంపనున్నారు. ఇటీవల రామజన్మభూమి తీర్థ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి అయిన చెంపత్రాయికి లలిత్ మిశ్రా రామాలయ జెండా ముసాయిదాన్ని కూడా అందించారు. 5 సభ్యుల కమిటీ కూడా కొన్ని మార్పులు చేయాలని సూచించారు. ఇప్పుడు కొత్త డిజైన్ని కమిటీ ముందుంచారు. దీని తరువాత జెండా పొడవు వెడల్పుని నిర్ణయించనున్నారు. రామ మందిర శిఖరంపై అలంకరించనున్న ఈ జెండాను చాలా ప్రత్యేకంగా పరిగణిస్తారు. రాముడు సూర్యవంశానికి చెందినవాడు కనుక ఈ జెండాపై సూర్యుని చిహ్నం, అయోధ్య రాజవృక్షం దేవకాంచన చెట్టు కనుక ఈ జెండాపై దేవకాంచన చెట్టు చిహ్నాను చిత్రీకరించారు. దేశంలో ప్రస్తుతం మర్రి చెట్టును జాతీయ వృక్షంగా పిలుస్తారు. కానీ త్రేతాయుగం నాటి సమయంలో దేవకాంచన చెట్టును రాజవృక్షంగా పరిగణించేవారు. దేవకాంచన వృక్షం గురించి పలు పురాణాలలో ప్రస్తావించబడింది. ఈ చెట్టు ప్రస్తావన హరివంశ పురాణంలో ఉంది. దీని ప్రకారం ఋషి కశ్యపుడు ఈ చెట్టును సృష్టించారని తెలుస్తోంది. వాల్మీకి రామాయణంలో కూడా ఈ దేవకాంచన చెట్టు ప్రస్తావన మనకు కనపడుతుంది. అయోధ్య రాజు జెండాలో ఈ దేవకాంచన చెట్టును చిత్రీకరించబడిందని తెలుస్తోంది. సీతారామలక్ష్మణులు వనవాసానికి బయలుదేరు సమయంలో వారిని తిరిగి రమ్మని అభ్యర్థించటానికి భరతుడు చిత్రకూటానికి వెళ్ళు సమయంలో భరతుడి రథంపై జెండాలో దేవకాంచన చెట్టు ఉందని పేర్కొంటారు. అన్న రామయ్యతో పాటు వనవాసంలో ఉన్న లక్ష్మణుడు దూరం నుండే ఆ జెండాను చూసి తమ వైపు వస్తుంది అయోధ్య సైన్యం అని ఊహించినట్లు పేర్కొన్నారు. చూశారు కదా, అయోధ్య రామ మందిర శిఖరంపై అలంకరించబోతున్న జెండా యొక్క ప్రాముఖ్యత గురించి. హోప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టెంపుల్ డైరీస్.